అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఒకవైపు కరోనా పట్టి పీడిస్తూ ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎడతెరిపని వర్షాలు, గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు చూడనంత వర్షపాతం దేశం మొత్తం చూసింది. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో దీన్ని తాకిడి ఎక్కువ ఉండటం వల్ల గత వారంగా ఇది చాలామంది జీవన విధానం చిత్రం అయిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. ఆస్తి నష్టం జరిగింది, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసేయడం, అసలు టౌన్ ప్లానింగ్ గత కొన్ని దశాబ్దాలుగా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా దీని ఇదొక పరిస్థితి వచ్చింది. కానీ పరిస్థితులు ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులు వీటన్నిటిని అర్థం చేసుకొని ప్రజలు పడుతున్న కష్టాలను వీటన్నిటిని చూసి ఆర్థికంగా ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా వీటన్నిటిని అర్థం చేసుకొని నా వంతు సహాయంగా 1 కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు అండగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ఇది ఉపయోగపడాలని చెప్పి 1 కోటి రూపాయలు నా తరపు నేను ప్రకటిస్తున్నాను. అలాగే జన సైనికులకి, అలాగే ప్రతి అభిమానులకి, నాయకులకి కూడా మీ వంతు సహాయ సహకారాలు, అంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడానికి మీ వంతు మీరు కృషి చేయండి. ఈ పరిస్థితులు మన ప్రభుత్వాలకు అండగా ఉండాల్సిన సమయం. మీరందరూ మనస్ఫూర్తిగా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.